పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి ఆదర అభిమానాలను చేరుకుంటున్నారని కాకినాడ ఎంపీ వంగగీత సిటీ ఎమ్మెల్యే ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డి సమీక్షంగా పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్లోని శ్రీ శారదా స్పెషల్ స్కూల్లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కాకినాడ కార్పొరేషన్లోని 27-28 డివిజన్లకు చెందిన పేద ప్రజలకు పట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక తిలక్ వీధిలోని శ్రీ శారదా స్పెషల్ స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగింది. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ వంగగీతతో పాటు పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, కార్పొరేషన్ కమిషనర్ స్వప్న దినకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంగగీత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రజలకు 10,000 ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు పోర్టు వద్ద స్థలాన్ని సేకరిస్తే టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం జరిగిందన్నారు. దేవుడి దయతో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కొమరగిరి, చొల్లంగి, పటవల ప్రాంతంలో స్థలాలను సేకరించి అక్కడ కాకినాడ నగరంలో దాదాపు 31,000 మందికి పట్టాలను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజాన బంగారత్నం, సూర్యప్రకాష్, వాసిరెడ్డి రాంబాబు, బంగారు సూర్యావతి, పలువూరి రామకృష్ణ, కోరిమిల్లి బాలప్రసాద్, రోకళ్ల సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు పసుపిరెడ్డి వెంకటలక్ష్మి, నాయకులు యాళ్ల పట్టాభి, మన్నే నాగేశ్వరరావు యాదవ్, పినిశెట్టి సతీష్, మన్యం బాబీ, మీసాల దుర్గాప్రసాద్, బెజవాడ బాబీ, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గన బాబ్జీ, అదనపు కమిషనర్ నాగ నరసింహరావు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, ఇన్ఛార్జ్ టీపీఆర్ఓ శామ్యూల్ పాల్గొన్నారు. ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారని సంతోషం మీకుంటే మా చేతుల మీదుగా మీకు ఇల్లు పట్ట ఇచ్చే అదృష్టం వచ్చిందని సంతోషంగా మేము ఉన్నాం. వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎంత డబ్బు సంపాదించి ఉన్న స్థాయికి వెళ్ళొచ్చు. ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా ప్రధానమైన ఆశ ఏమిటి అంటే సొంత ఇల్లు అన్నది ప్రధానమైన ఆశ ప్రతి వ్యక్తికి ఉండేదే. ఇది అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి వాళ్ళకి కూడా ప్రతి ఆడబిడ్డకి పేరు మీద ఇల్లు వచ్చేలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది మహిళల పేరు మీద ఇల్లులు ఇస్తే ఈరోజు కాకినాడ పట్టణంలో మా అదృష్టం నాదికి నేను కానీ మేడం గీతా విశ్వనాథ్ గారు కానీ మన కమిషనర్ కానీ మా అందరి అదృష్టం ఏమిటి అంటే సుమారు 36,000 మందికి ఇల్లు పట్టాలు ఇచ్చే అదృష్టం మాకందరికి కలిగింది. మీరన్నా నేనన్నా ఎవరన్నా కూడా ఒక సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా దేవుడు ఆశీర్వాదాలు మాకు ఉంటాయి. అయితే ఇందులో చెప్పేసి కలెక్టర్ గారు అందరం కలిసి కాకినాడ పట్టణంలో 116 ఎకరాలు కోర్టులో పడితే పట్టుదలతో 656 ఎకరాల కొంట జరిగింది ఈరోజు మా అందరం కూడా పేదవాళ్ళ కోసం. 650 ఎకరాలు ఇటు కొమరగిరి ఇటు చొల్లంగిలో మనం తీసుకోవడం జరిగింది. మొన్నే ముఖ్యమంత్రి గారి చేతుల మీద మన 25వ తారీఖున మన అదృష్టం రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది ఇల్లు వస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది. అదృష్టం ఇదంతా కూడా కాకినాడ పట్టణ ముఖ్యమంత్రి రావడం, ఇక్కడ ప్రారంభించడం, రాష్ట్రంలో ఉన్న 31 లక్షల మంది మహిళలందరూ టీవీ ముందు కూర్చుని చాలు మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మనకందరికీ కూడా ఇల్లు ఇచ్చేయడం అని చెప్పేసి సంతోషపడే రోజు కాకినాడ నుంచి స్టార్ట్ అయిందని అది కూడా మన అందరం. అందులో భాగంగా కొమరగిరిలో పొలం, కొమరగిరిలో చాలామంది కట్టడం జరిగింది. ఈరోజు మీ వార్డులో సుమారు 972 మంది ఎంత అదృష్టవంతులు తల్లి మీరందరూ. నిజంగా రాజకీయాల్లో నేను మరలాకి రావచ్చు, గెలవచ్చు, ఎక్కడికి వెళ్ళచ్చు, గీత మేడం గారు మళ్ళీ గెలవచ్చు, ఎంతెంత పెద్ద పెద్ద పదవులు చేయొచ్చు. ఇక్కడ ఉన్న ప్రయాసపడిన వాళ్ళందరూ కూడా మరలా గెలిచి ఎన్నో పదవులు చేసిన మన కమిషనర్ గారు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా జీవితంలో మర్చిపోయిన రోజు ఏదన్నా ఉంది అంటే మీ ఇళ్ళ పట్టాలు ఇవ్వటమే మా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా మరలా ఇటువంటి రోజు వస్తుందనైతే నేను అనుకుంటున్నాను. పట్టా రాకపోతే ఈ రోజు రాకపోతే దయచేసి భయపడకండి, టెన్షన్ తీసుకోకండి. మీ దగ్గర ఉన్న సెక్రటరీకి అప్లై చేయండి, అప్లికేషన్ పెట్టండి,
దీని తో పాటు ఇంకొకటి అంటే ఆప్షన్ ఫామ్ కూడా మీరు త్వరగా మీరు ఇవ్వాలి అది నేను అందరికీ చెప్తున్నాను దీని తో పాటు మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా త్వరగా స్టార్ట్ చేయాలి అది నేను అందరికీ చెప్తున్నాను చోలంగి ఇక్కడ నుంచి దగ్గరనే ఉంది అక్కడ చాలా మంచి భూమి కొండం జరిగింది ల్యాండ్ లెవెలింగ్ జరుగుతుంది వర్షం వర్షం వల్ల కొద్దిగా లేట్ అయ్యింది బట్ అది కూడా మీకు త్వరగా లెవెలింగ్ చేసుకొని రోడ్ ఫార్మేషన్ చేసుకొని అక్కడ ఎలక్ట్రిసిటీ గాని డ్రింకింగ్ వాటర్ గాని అలాగే బేసిక్ కమ్యూనిటీస్ తో పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇంకా మీకు ఎనీ ఇష్యూ ఉంటే దయచేసి మీ సెక్రటరీట్ దగ్గర వెళ్ళి మీరు అక్కడ మీ పరిస్కారం టోటల్ మీరు మనం మీ పరిస్కారం సాల్వ్ చేయొచ్చు ఒకవేళ మీ ల్యాండ్ ఎక్కడ ఉంది అది కూడా మీరు చూపించాలి అంటే మీ వాలంటీర్ అడగండి మీ అడ్మిన్కి అడగండి ఒక 2 మంత్స్ లోపల ఆ ల్యాండ్ డెవలప్మెంట్ అయిన తర్వాత మీకు బస్సెస్లో పెట్టి లేకపోతే వాలంటీర్స్ ఆర్ అడ్మిన్స్ మీకు ఒక వెహికల్ పెట్టి వాళ్ళు అక్కడ తీసుకువెళ్ళిపోతారు తీసుకొని ఆ ల్యాండ్ మీకు చూపిస్తారు ఆ ల్యాండ్లో మీరు త్వరగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అది నేను అందరికీ చెప్తున్నాను మీ పట్టా పంచే వరకు నిద్రపోకుండా అహర్నిశలు కృషి చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం ఉన్న కాకినాడ పట్టణాలకు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు గ్రామీణ ప్రాంతాలకి భూమి దొరుకుతుంది కాకినాడ పట్టణం అంటే అర్బన్ అందులో స్మార్ట్ సిటీ కాకినాడకి ఒకడుగే మన దగ్గర ఉంటుంది రెండో అడుగు పెట్టాలంటే వేరే ఆలస్యంలో పెట్టాలి ఎవరికి కూడా అవ్వదు ఏ 100 మందికి 200 మందికి అంటే మనం ఎక్కడైనా ఇవ్వచ్చు కానీ 37,000 మందికి ఇవ్వాలంటే ఎక్కడ అధికారులతో మాట్లాడి భూమి కొనుగోలు చేయించడంలో మన కాకినాడ అర్బన్కి 37,000 మంది అక్క చెల్లెలకి పట్టాలు ఇవ్వటానికి ఈరోజు వరకు అహర్నిశలు కృషి చేసిన మన సోదరులు మన నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మన శాసన సభ్యులు గౌరవనీయులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ఎత్తకపోతే కోపపడుతున్నారు మేము కూడా చెప్తున్నాం సార్ ఎందుకంటే లేదు